నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన. విషం కలపడం బాబాయిని లేపేయడం జగన్ డిఎన్ఏ. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. सीएम विशाख वी कुर्चुटारे एवर अभ्यंतर चपुर बीजेपी राज्यसभा सभ्यु जीवीएल नरसिंहाराव. सीआईडी चीफ संजय एएजी पोन्नवोलु पै पिटिशन चर्यल तीसुकोवालनी कोरिन पिटिशनर. एन्निकलकु सिद्धं कंडि पार्टी श्रेणुलकु टीडीपी राष्ट्र अध्यक्षुडु अच्चेन्नायुडु पिलुपु. ఉగ్రవాదం వామపక్ష తీవ్రవాద ఘటనల్లో తగ్గుదల కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. ఇంగ్లీష్ మీడియం పై పవన్ ఆరోపణలు అజ్ఞానానికి నిదర్శనం మంత్రి ఆదిమూలపు సురేష్. ఆస్తులపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా మంత్రి జోగి రమేష్ సవాల్. రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసింది మంత్రి చెల్లుబైన వేణుగోపాల్. తెలంగాణకు నమ్మక ద్రోహం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. తెలంగాణలో ఎన్నికల కోడ్ తర్వాత 300 కోట్లకు పైగా సొత్తు స్వాధీనం ప్రభుత్వం ప్రకటన. सिंगल यूज प्लास्टिक स्वच्छंद निषेधी तेलंगा प्रभुत्व प्रधान कार्यदर्शि शांति कुमारी. केसीआर पालन अंतमैतेने अभिवृद्धि तेलंगा जनसमिति अध्यक्षुडु प्रोफेसर एम कोदंडराम. प्रजलु तोडु दोंगल दुम्मु दुलपडं खायं बीआरएस बीजेपी नेतलकु पीसीसी चीफ रेवंत रेड्डी हेच्चरिक. తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల 52 మందితో జాబితా రిలీజ్. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత బీజేపీ డిసిప్లినరీ కమిటీ ప్రకటన. 28న యాదాద్రి ఆలయం మూసివేత ఆలయ నిర్వహణ కమిటీ ప్రకటన. ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చిన్నారి సహా 5 మృతి. దేశ రాజధాని ఢిల్లీలో మళ్ళీ పెరిగిన కాలుష్యం అద్వానంగా వాయు నాణ్యత. గుజరాత్ లో దారుణం ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత ప్రిన్సిపాల్. ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావులో విషాదం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ కానిస్టేబుల్. గుజరాత్ దసరా నవరాత్రి వేడుకల్లో అమానుషం గడిచిన 24 గంటల్లో గర్భానృత్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన 12 మంది. భారత్ చర్యతో లక్షల మంది జీవితాలు దుర్భరం కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపణ. ఇస్రో గగన్యాన్ టీవీ D1 ప్రయోగం సక్సెస్ ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటన.